హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, చైనీస్ మీడియా గ్లోబల్ టైమ్స్ అగ్ని 5 టెస్ట్ గురించి రెస్పాండ్ అయింది. అగ్ని 5 టెస్ట్ అనేది ఈ రీజియన్లో పీస్ స్టెబిలిటీకి హాని కలిగిస్తుంది, ఇండియా ఈ మిసైల్ని చైనాకి అగెన్స్ట్గా డిటరెంట్ అని చెప్తుంది. అయితే చైనా ఇండియాకి హైపోథెటికల్ ఎనిమీ మాత్రమే, అంటే చైనాని శత్రువు అని ఊహించుకుంటుంది, కానీ చైనా ఇండియాతో కానీ వేరే ఏ దేశంతో కానీ ఆర్మ్స్ రేస్లో లేదు, ఓన్ సెక్యూరిటీ కోసమే మిలిటరీ టెక్నాలజీని డెవలప్ చేస్తుందని చెప్తుంది. అలాగే జాగ్నన్, అంటే చైనా దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ అనేది మా ప్రాంతం, ఇండియా ఇల్లీగల్గా తమ్మదని చెప్తుంది, దీన్ని మేము ఒప్పుకోమని చైనీస్ స్పోక్స్ పర్సన్ క్లెయిమ్ చేశాడు. రీసెంట్గానే మోదీ గారు అరుణాచల్ ప్రదేశ్లో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టారు, దాని తర్వాతే చైనా ఈ ఆరోపణలు చేసింది. అయితే ఇండియా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మా దేశంలో భాగం, ఇలాంటి క్లెయిమ్స్ రియాలిటీని మార్చలేవని చైనీస్ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఏ దేశంతో కూడా ఆర్మ్స్ రేస్లో లేవని చెప్తూనే చైనా ఇయర్ డిఫెన్స్ బడ్జెట్ని మరో 7.2% పెంచింది, $232 బిలియన్. ఇంకో పక్క రీసెంట్గా కొన్ని స్టడీస్ ఈస్టర్న్ లడాక్లో 2025-30 మధ్య మరోసారి ఇండియా చైనా వార్ జరగొచ్చని చెప్తున్నాయి. అలాగే ఇంకొన్ని స్టడీస్ ఏమో 2027కి చైనా తైవాన్పై దాడి చేస్తుందని కూడా చెప్తున్నాయి. ఇండియాతో యుద్ధం చేయాలంటే చైనా కన్నా పెద్దది కాకపోవచ్చు, కానీ ఇండియాది స్ట్రాంగ్ మిలిటరీ అని తెలిసిందే. అలాగే హిమాలయస్ వల్ల ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకో పక్క తైవాన్ది చిన్న మిలిటరీ అయినా అమెరికా సపోర్ట్ ఇవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంది. తైవాన్ చైనా నుండి విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది. చైనా అఫీషియల్ నేమ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అలాగే తైవాన్ అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అయితే చైనీస్ వన్ చైనా పాలసీ అనేది ఉన్నది ఒక్కటే చైనా, తైవాన్ ఎప్పటికైనా మాలో కలవాల్సిందని చెప్తుంది. అయితే అమెరికా తైవాన్పై కనుక దాడి చేస్తే మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్తుంది, ఇంకో పక్క తైవాన్ ఇండిపెండెన్స్ని మేము సపోర్ట్ చేయమని కూడా చెప్తుంది. ఇక్కడ రెండు నాలుకలు ఉన్నాయి. చైనా యుఎస్ నేవీకి అగెనిస్ట్గా స్ట్రాంగ్ మిసైల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసుకుంది, అమెరికా ఇన్వాల్వ్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో చైనా తైవాన్పై దాడి చేస్తే అమెరికా అడ్డుపడడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ. అయితే ఇండియా తైవాన్ రెండింట్లో ఏ దేశంపై దాడి చేసినా అమెరికా యూరోపియన్ కంట్రీస్ అనేవి రష్యా లాగానే చైనాపై కూడా శాంక్షన్స్ని విధిస్తాయి, దీన్నే అవకాశంగా చూసుకొని చైనీస్ ఎకానమీని దెబ్బతీస్తాయి. ఇంకో పక్క జనవరిలో యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చైనీస్ రాకెట్ ఫోర్స్లో భారీగా కరప్షన్ ఉంది, మిసైల్స్ని ఫ్యూయల్కి బదులు వాటర్తో ఫిల్ చేశారు, ఈ కరప్షన్ని రిమూవ్ చేసి తిరిగి యుద్ధానికి రెడీ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుందని చెప్తున్నాయి. ఈ రిపోర్ట్స్ నిజమైతే చైనా తిరిగి వార్కి ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది. అయితే స్టడీస్ 2025-30 మధ్య ఇండియా లేదా తైవాన్తో యుద్ధం చేస్తుందని చెప్తున్నాయి. రెండింటిలో ఏదని చెప్పలేం, కానీ తైవాన్పై దాడి చేయడం అనేది చైనాకి ఫేవరబుల్ ఆప్షన్ అవ్వచ్చు. ఇండియన్ నేవీ ఐడెక్స్ ఇనిషియేటివ్ కింద హై ఆల్టిట్యూడ్ సుయిడో శాటిలైట్స్ని డిజైన్ చేసి డెవలప్ చేయడం కోసం న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ కంపెనీతో కాంట్రాక్ట్ని సైన్ చేసింది. ఐడెక్స్ ఇనిషియేటివ్ అంటే గవర్నమెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి కంపెనీస్కి ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఈ సోలార్ పవర్ డ్రోన్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇండియన్ ఓషన్ రీజియన్లో హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతాయి, ఎందుకంటే ఒక్కో ఏరియాకి ఒక్కో డ్రోన్ని కేటాయించి కంటిన్యూస్గా ఇండియన్ ఓషన్ రీజియన్ని మానిటర్ చేయొచ్చు, వీటితో ఎనిమీ వెసల్స్పై గట్టి నిఘా ఉంటుంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఆర్మీకి 25, కోస్ట్ గార్డ్కి 9, మొత్తం 34 ALH-3 ధ్రువ్ హెలికాప్టర్స్ డీల్స్ని సైన్ చేసింది, టోటల్ వాల్యూ 8,073 crores. ఈ హెలికాప్టర్స్ని ఆర్మీ ట్రూప్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తుంది, కోస్ట్ గార్డ్ అయితే సర్వెలెన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.